ఎపిలెప్సీ అంటే ఏంటి? ఎపిలెప్సీ అన్నది ఒక దీర్ఘకాలపు జబ్బు. సో దీర్ఘకాలపు జబ్బు అంటే చాలా సంవత్సరాలు లేకపోతే నెలలు ఉండే జబ్బు. సో ఇది ఎందుకు వస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎపిలెప్సీ అంటే తెలుగులో ఫిట్స్ అని అంటాం. ఫిట్ అంటే మూర్ఛ. మూర్ఛ అంటే లోపల బ్రెయిన్ లో మనకి కరెంట్ యాక్టివిటీ అన్నది రన్ అవుతూ ఉంటుంది. సో మామూలుగా ఇంటికి ఎలాగ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్నది ఉంటుందో బ్రెయిన్ లో కూడా కరెంట్ అన్నది పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ కరెంట్ యాక్టివిటీ అన్నది సడన్ గా ఎక్కువైతే ప్రజలకి ఆ పర్సన్స్ కి కాలు చేయ మూమెంట్ రాకపోవడం కానీ లేకపోతే సడన్ గా లైట్ లా కనిపించడం కానీ అబ్నార్మల్ మూమెంట్స్ అంటాం అన్నమాట. సో కాలు చేయ వణికిపోవడం ఇవి వస్తాయి, వాటిల్ని మూర్ఛ అంటాం. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిలెప్సీ ఇప్పుడు దీర్ఘకాలపు జబ్బు అని చెప్పాం కదా. సో ఇది ఏ వయసులో అయినా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. పుట్టిన నవజాత శిశువు నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు ఏ వయసులో అయినా రావచ్చు. సో దానికి కారణాలు ఎప్పుడు రెండు రకాల కింద చెప్తాం. ఇంగ్లీష్ లో దాన్ని ఎక్వైర్డ్ హెరిడిటరీ అంటాం. ఎక్వైర్డ్ అంటే మనకి ఏదైనా బ్రెయిన్ లో కానీ అంటే మెదడులో కానీ ఎక్కడైనా శరీరంలో కానీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలాంటివి మన బాడీకి ఎఫెక్ట్ అయినప్పుడు అది బ్రెయిన్ దాకా వెళ్ళినప్పుడు దానివల్ల కరెంట్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు ఫిట్స్ రావచ్చు. సో దాన్ని ఎక్వైర్డ్ అంట. అలాగే బాడీలో గ్లూకోజ్ కానీ సోడియం లెవెల్స్ కానీ తగ్గిపోయినప్పుడు కూడా ఇట్లాగా మూర్ఛ అనేది రావచ్చు. రెండోది హెరిడిటరీ అంటే పుట్టుకతో జన్యుపరమైన లోపాలు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఫిట్స్ రావచ్చు. సో ఏ వయసు వారైనా దీనికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎపిలెప్సీ రావడానికి ప్రధాన కారణం మన బ్రెయిన్ యాక్టివిటీలో జీన్స్ న్యూరాన్స్ అని ఉంటాయి. ఆ న్యూరాన్స్ ఫార్మేషన్ లో జీన్స్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అవి గనక సరిగ్గా ఛానల్స్ అన్నవి కరెక్ట్ గా ఫార్మ్ అవ్వనప్పుడు హెరిడిటరీ కానీ జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ అన్నది కానీ వస్తుంది. అలా కాకుండా ఇంకా వేరే కారణాలు ఏంటి, మేజర్ కారణాలు ఏంటి అంటే హెడ్ ఇంజరీ అంటే మనకి యాక్సిడెంట్లు, తలకి దెబ్బ తగలడం కానీ దానివల్ల బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వడం కానీ లేదంటే పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం కదా, లోపల బ్రెయిన్ లో రక్తనాళం గడ్డ కట్టడం కానీ రక్తనాళం చెట్టడం కానీ ఇంకా ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కానీ ఇవన్నీ మనకి కారణం. ఇవి కాకుండా ఇదివరకు ఇంతాక చెప్పినట్టు షుగర్ కానీ లేకపోతే సోడియం లెవెల్స్ కానీ పడిపోయినప్పుడు కూడా మనకి ఫిట్స్ వచ్చే కారణాలు ఉంటాయి. ఎపిలెప్సీ దేని కారణం వల్ల వచ్చిన దాన్ని బట్టి టెస్టులు చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా పడిపోయి యాక్సిడెంట్ అయ్యి తలకు దెబ్బ తగిలింది అనుకుంటే వాళ్ళకి ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ కంపల్సరీ చేయించుకోవాలి. సో ప్రతి ఫిట్స్ పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయన్నది చెక్ చేసుకోవాలి. షుగర్ డౌన్ అయినప్పుడు గ్యారంటీగా మూర్ఛ ఒకటి రావచ్చు, ఇంకొకటి తెలివి అన్నది తప్పిపోవచ్చు. సో దానికి ఇమీడియట్ గా మనం షుగర్ ఇచ్చేస్తే వెంటనే రికవర్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. సో దీర్ఘకాలంగా మందులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే సోడియం లెవెల్స్ అని చెప్పాను కదా, సో సోడియం టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. ఇది కాకుండా జెనెటిక్ ఎపిలెప్సీ అన్న సస్పిషన్ ఉంది అంటే మనకి అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ కి, అలా కాకుండా ఈఈజీ హార్ట్ కి ఈసీజీ ఎలా చేస్తామో బ్రెయిన్ కి ఈఈజీ అంటాం, ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్ అంటాం. సో దాన్ని చేయించుకుని దాన్ని బట్టి ఎన్నాళ్ళు వాడాలి మందులు అనేది డిసైడ్ చేయొచ్చు. ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ అన్ని ఉన్నాయి. సో మెడిసిన్స్ ద్వారా చేసుకోవచ్చు, సర్జికల్ ద్వారా చేసుకోవచ్చు. సో ఎవరికి మెడిసిన్స్ అంటే ఇందాక మనం ట్రీటబుల్ కాజెస్ అంటాం, వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. జెనెటిక్ కాజెస్ అంటాం, వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఇచ్చుకోవాలి. ఈ మెడిసిన్స్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటాం. సో ఎవరైనా పేషెంట్ కి ఈ మూర్ఛ వ్యాధితో బాధపడుతూ మందులు 3 నుంచి 4 రకాలు వాడాల్సి వస్తుంది, అయినా కూడా అప్పుడు కూడా ఫిట్స్ వస్తుంది అంటే కనుక దానికి మనకి ఇన్వెస్టిగేషన్స్ స్టీరియో ఈజీ పెట్ స్కాన్ స్పెక్ స్కాన్ అని ఇలాంటివన్నీ చేయించుకుని మనకి ఒక ఫోకస్ అనేది తెలిస్తే సర్జికల్ గా దాన్ని రిమూవ్ చేసి మనం వెళ్ళచ్చు. అలా కాకుండా పేషెంట్ కి ట్యూమర్స్ బ్రెయిన్ లో గడ్డల వల్ల కనుక ఫిట్స్ వస్తున్నట్టయితే దాన్ని రిమూవ్ చేసేస్తే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎపిలెప్సీ ఉన్నప్పుడు
చాలా వరకు ఎపిలెప్సీ అనేది ట్రిగ్గర్స్ అన్నవి ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ ట్రిగ్గర్స్ అన్నవి, ట్రిగ్గర్స్ అంటే ఈ కారణాలు అన్నమాట. ఆ కారణాలు ఏంటి అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, 6 నుంచి 8 గంటలు నిద్ర సరిగ్గా లేకపోతే ఫిట్స్ అన్నవి చాలా కామన్ గా వచ్చేస్తాయి. రెండవది ఫుడ్ టైంకి తినడం, కొన్ని పదార్థాలు తినకపోవడం, లైక్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత లేట్ గా తినడాలు ఇలాంటివన్నీ చేయకూడదు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ అన్నది అవాయిడ్ చేస్తే చాలా బెటర్. మన కళ్ళ ముందు పేషెంట్ కి ఫిట్స్ వచ్చాయి, సో వెంటనే చాలా మంది మనం చూస్తాం ఏదైనా ఐరన్ రాడ్ కానీ ఏదైనా చేతిలో పెట్టడం, వెంటనే తగ్గిపోయిందని చెప్పడం. సో జనరల్ గా 90% ఫిట్స్ అన్నవి 1 నిమిషం 2 నిమిషాల లోపు దాని అంతటా అవే తగ్గిపోతాయి. దానికంటే ఎక్కువ వస్తేనే అది చాలా ప్రాబ్లం. 5 నిమిషాల కంటే ఎక్కువ వస్తే దాన్ని స్టాటస్ ఎపిలెప్టికస్ అంటారు, దాన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేయాలి. కానీ వచ్చినప్పుడు లెస్ దాన్ 1 మినిట్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ పేషెంట్ ఏ పొజిషన్ లో ఉన్నా నేల మీద పడుకోబెట్టాలి. నేల మీద పడుకోబెట్టి కుడి పక్కకు కానీ ఎడం పక్కకు కానీ పూర్తిగా బాడీని తిప్పాలి. అలా తిప్పిన తర్వాత తలని నేల వైపుకి తిప్పి ఉంచాలి. సో అలా చేయడం వల్ల నాలిక అన్నది వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది, గురక రాకుండా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ చూసిన వాళ్ళు నాలిక కానీ పళ్ళు కానీ కొరుక్కుంటున్నట్లయితే ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్, పెన్సిల్ లాంటిది వుడ్తో తయారు చేసింది అయితే ఇంకా బెటర్. స్టీల్ కానీ ఐరన్ కానీ పెట్టకూడదు. అలాంటివి నాలిక పంటి కింద పెడితే వాళ్ళు నాలిక ఖర్చుకోకుండా ఉంటారు. ఇలా చేసి వెంటనే గాలి ఆడనివ్వాలి, చుట్టూగా మూగిపోకూడదు పేషెంట్ చుట్టూరా, కొంచెం గాలి ఆడనివ్వాలి. కొంచెం తగ్గిన వెంటనే దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాలి. ఎపిలెప్సీ మనం చెప్పినట్టు దీర్ఘకాలిక సమస్య, సో కరెక్ట్ గా మందులు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మందులు మధ్యలో ఆపేస్తే పూర్తిగా తగ్గే అవకాశం చాలా తక్కువ. జనరల్ గా జెనెటిక్ ఎపిలెప్సీ ఎప్పుడైనా 2 నుంచి 3 సంవత్సరాలు ఫుల్ డోస్ కంటిన్యూగా వాడిన తర్వాత డోస్ డాక్టర్ పర్యవేక్షణలో తగ్గించి చెప్పిన జాగ్రత్తలు కరెక్ట్ గా పాటిస్తే 50-60% పీపుల్ కి కంప్లీట్ గా ఎపిలెప్సీని ఆపగలిగే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం జీవితకాలం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎపిలెప్సీ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకి ఫ్యామిలీలో ఎవరికైనా ఫిట్స్ ఉన్నాయి అంటే వాళ్ళలో మానరికాలు పిల్లల్ని ప్రోత్సహించడం మంచిది కాదు. రెండోది ప్రెగ్నెన్సీ టైంలో జ్వరాలు అలాంటివి వచ్చినప్పుడు ఇంటి వైద్యం కంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో మందులు కరెక్ట్ గా అంటే ఎనీమియా, హీమోగ్లోబిన్, రక్తహీనత అనేది తక్కువగా ఉంటే బేబీ అనేది వెయిట్ సరిగ్గా పెరగక డెలివరీ టైంలో ఇబ్బంది పడతారు. సో పుట్టిన బిడ్డకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా డైట్ అన్ని విషయాలు చూసుకోవాలి. తర్వాత బయటకి వెళ్ళినప్పుడు మనకి తలకి దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ హెల్మెట్ కంపల్సరీ వాడాలి. దీర్ఘకాలంగా తలనొప్పులు అలాంటివి ఉన్నాయి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే టెస్ట్ చేయించుకోవాలి, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ. అప్పుడు లోపల బ్రెయిన్ లో ఏమైనా ట్యూమర్ లేట్రా ఉంటే వెంటనే వాటికి మందులు వాడాలి. తర్వాత ఆల్కహాల్, జంక్ ఫుడ్ ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే ఎపిలెప్సీ అన్నది మనం ప్రివెంట్ చేయగలుగుతాం.